கிளர்த்தன்ன செல்வத்தை கொள்ளும் பயன் இல்லை, குப்பையே கிளர்த்தன்ன செல்வத்தை வள்ளல் புகழ்ந்து வாய்மை இழக்கும் புலவீர்கள் கொள்ள குறைவேலன் வேண்டிற்று எல்லாம் தரும் கோதையில் எல்லாம் தரும் கோதுயில் என் வள்ளல் மணிவண்ணன், என் வள்ளல் மணிவண்ணன் தன்னை கவி சொல்ல மினோ ஆழ்வார் திருவடிகளே சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளாமோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிம் தமுபாஸ்மஹே. பிரிய భాగవతోత్తములారా, ఈనాటి పాశురం తిరువాయిముళిలో 3వ పత్తులో 9వ దశకంలో 5వ పాశురం. ఆ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. కొళ్ళుం పయనిల్లై కుప్పైకిళర్తన్న సెల్వత్తై వళ్ళల్ புகழ்ந்து நும் வாய்மையக்கும் புலவீர்கள் கொள்ளக்குறவிலன் வேண்டித்து எல்லாம் தருங்கோதில் என் வள்ளல் మణివన్నం తన్నై కవి సొల్లవమ్మినో. చాలా అద్భుతమైనటువంటి పాసురం. ఈ పాసురంలో 2 విషయాలు. కొళ్ళుం పయనిల్లై కుప్పైకిళర్ తన్న, కొళ్ళకురవిలన్ వేండిత్తెల్లాం తరుంకోదిల్ అంటే ప్రయోజన శూన్యంగానూ ఉంది, మరియు అపవాద ప్రాపకంగా ఉన్నటువంటిది కవిత్వం అన్నారు. అది మాత్రం కాదు, స్వీకరించుటకు కొరత లేనివాడు మరియు సమస్తాన్ని అందించేటువంటి పరమోదారుడు పరమాత్మ ఉన్నాడు అని ఈ 2 విషయాలను తెలియజేస్తున్నారు. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, కొళ్ళుం పయనిల్లై, కొళ్ళుం పయన్, పయన్ అంటే ప్రయోజనం, ఎటువంటి పొందునటువంటి ప్రయోజనం అనేది ఏదీ లేదు. కొళ్ళుం పయన్ ఇల్లై, పయన్ ప్రయోజనం ఏదియూ లేదు, పొందేటువంటి ప్రయోజనం ఏదీ లేదు. కుప్పై కిళర్తు అన్న సెల్వత్తై, కుప్పై అంటే చెత్త, ఆ అంటే కుప్పై కిళర్త్ అంటే ఆ చెత్త ఏదైతే ఉందో కుప్పలను అలా కలియబెట్టినట్లు ఉండేటువంటి సెల్వం, సెల్వం అంటే సంపన్నులు ఎవరైతే ఉంటారో, కుప్పై కిళర్త్ అన్న సెల్వత్తై ఆ సంపన్నులను వళ్ళల్ అని పుహండు. వళ్ళల్ పుహండు అంటే వాళ్ళు చాలా దయాస్వరూపులుగా అలాగే పరమ ఉదార స్వరూపులుగా ఉంటున్నారు అని పుహండు కొనియాడి, నుమ్ వాయిమ ఇళక్కుం అంటే మీ యొక్క వాగ్మిత ఏదైతే ఉందో, మీ యొక్క వాక్చాతుర్యం ఏదైతే ఉందో ఆ వాక్కులంతా కూడా దారపోస్తున్నారు కదా, నుమ్ వాయిమై ఇళక్కుం పులవీర్హాళ్, పులవీర్హాళ్ అంటే మంచి పాండిత్యపూర్ణులైనటువంటి కవీశ్వరుడు, ప్రజ్ఞావంతులైనటువంటి కవీశ్వరులారా. తర్వాత ఏం చెప్పాలి, కొళ్ళకురవిలన్, మీరు ఇలా ఉన్నారు కానీ నేను చెప్పేది మీరు వినండి. కొళ్ళకురవిలన్ అంటే కొళ్ళ అంటే స్వీకరించడానికి, కురైవు ఇలన్ ఎటువంటి దోషం లేనటువంటి వాడు, ఎటువంటి కొరత లేనటువంటి వాడు, కనుక స్వీకరించుటకు ఎటువంటి కొరత లేనివాడు. వేండిత్తు ఎల్లాం తరుంకోదిల్, వేండిత్తు మనం ఏదైతే కోరుతామో అంతటినీ కూడా ఎల్లాం తరుంకోదిల్ ఇచ్చేటువంటి, మనం కోరినటువంటి వస్తువులంతటినీ కూడా ఇచ్చేటువంటి నిర్దోష స్వభావుడు, ఎటువంటి దోషం లేనివాడు, అనగుడైనటువంటి ఎన్వళ్ళల్ అంటే అతడు మహోదారుడు, నాయకు మా అందరికీ కూడా ఉపకారకుడుగా ఉన్నాడు. అటువంటి మహోదారుడు మణివర్ణం తన్నై. అతను ఎలా ప్రకాశిస్తున్నాడంటే నీలరత్నం వంటి కాంతి గలవాడుగా. ఎన్ వళ్ళల్ మణివర్ణం తన్నై కవిశొల్ల వమ్మినో. కవిశొల్ల అతనిని పాడడానికై, అతనిని స్తుతించడానికై, అతని యొక్క స్వరూప రూప గుణ విభవాదనంతా కూడా కీర్తించడానికై మీరందరూ రండి 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 అని పిలుస్తున్నారు ఆళ్వార్లు ఈనాటి పాసురం ద్వారా. కవి ఆళ్వార్లు ఈ పాసురంలో విశేషంగా కవి అనేటువంటి వాడు ఎలా ఉండాలి, కవి ఇటువంటి వాడు అంటే బ్రహ్మ కూడా సృష్టి చేస్తాడు, అలాగే కవి కూడా సృష్టి చేస్తాడు. కవి కూడా అక్కడ విశేషమైనటువంటి సృష్టి చేస్తే బ్రహ్మ కర్మాధీనమైనటువంటి సృష్టి చేస్తాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ సృష్టికర్త బ్రహ్మ అయితే కావ్యం అనేటువంటి జగత్తును సృజించేవాడే కవి అని అనబడతాడు. అందువల్ల పరమాత్మ కూడా ఒక కవియే కదా. కవిం పురాణం అనుశాసితారమని చెప్పిన రీతిగా ఆ పరమాత్మ కూడా కవి. కవిర్ మనీషి పరిభూ స్వయంభూ అన్నారు. అది మాత్రం కాదు, కవి అనేవాడు ఎలా ఉండాలి, అతడు తన యొక్క శబ్దార్థముల యొక్క ఆ సౌందర్యం అంటే దాన్ని ఏ ప్రకారంగా అక్కడ ఆ సౌందర్య వాక్య సౌందర్యం ఉండాలి, పదబంధం ఉండాలి, ఆ ప్రకారంగా తీర్చిదిద్ది అందరినీ కూడా ఆకట్టుకుంటాడు, అతడే కవి అని అనబడతాడు. కనుక తమ యొక్క శబ్దార్థ చమత్కృతి చేత అందరినీ కూడా సమ్మోహనపరిచేటువంటి శక్తి గలవాడే, సామర్థ్యం గలవాడే కవి అని అనబడతాడు. కురూపిని సుందరుడిగా వర్ణిస్తాడు, సుందరుణ్ణి కురూపిగా వర్ణిస్తాడు. అదే కవి సమయం, అదే కవి యొక్క సామర్థ్యం అన్నమాట. అలా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కొళ్ళుం పయనిల్లై ఒకే ఒక మాట, ఓ కవీశ్వరులారా మీరు మానవుల్ని పాడుతున్నారు కదా, దానికి ఏమిటి ప్రయోజనం, ఏమీ లేదు, ప్రయోజన శూన్యం, ప్రయోజనాభావం. కనుక మానవులను పాడినందువల్ల పొందబడేటువంటి ప్రయోజనం ఏమీ లేదు కదా, అటువంటప్పుడు మీరు ఎందుకు మానవుల్ని పాడుతారు, వాళ్ళని గురించి ఎందుకు స్తోత్రం చేస్తారు మీరు అని చెప్తూ ఇది స్పష్టంగా నిక్కచ్చిగా కరాఖండిగా తేల్చి చెప్తున్నారు నమ్మాళ్వారు. కనుక మీరందరూ కూడా ఓ కవీశ్వరులారా ఒక పెద్ద భ్రమ సాగరంలో మీరంతా మునిగి ఉన్నారు. కనుక ఎవరిని కీర్తించాలో వారిని కీర్తించకుండా, ఎవరినైతే కీర్తించకూడదో వారిని కీర్తించి మీరు ఎటువంటి ప్రయోజనం పొందలేకుండా మీరు భ్రమసాగరంలో మునిగి ఉన్నారు. వీళ్ళని కీర్తిస్తే ఇది వస్తుంది, వీళ్ళని కీర్తిస్తే ఇది రాదు, ఈ ప్రకారంగా ఒక వివేకం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు కదా అన్నారు. కనుక ఆ భగవద్దత్తమైనటువంటి కవితా శక్తి ఏదైతే ఉందో, ఆ వాక్పటిమ ఏదైతే ఉందో దానిని మీరంతా కూడా వ్యర్థపరచుకొని ఆ జీవితాన్ని కూడా మీరు సార్థక్యం చేసుకోకుండా ఉంటున్నారు అని ఆళ్వారుల యొక్క మనోవేదన. ఎందుకంటే కవిత్వం అందరికీ అబ్బదు. నరత్వం దుర్లభంలోకే విద్యా తత్ర సుదుర్లభ, కవిత్వం దుర్లభం తత్ర శక్తిస్తత్ర సుదుర్లభ అన్నారు కవులు. ఈ నరజన్మ పొందడమే మనకు సుకృత విశేషమైతే అందులో విశేషంగా విద్యను అభ్యసించడం, విద్యావంతుడుగా పుట్టడం. ఆ విద్యావంతుడైనా కూడా అతడు కవిగా కాకపోతే, కవి కాకపోతే అది కూడా దౌర్భాగ్యమే. ఇటువంటి కవితా శక్తిని మీరందరూ పొంది ఉన్నప్పుడు ఈ ప్రకారంగా నరస్థుతి చేస్తూ ఎటువంటి ప్రయోజనాన్ని పొందకుండా ఉన్నారే అని ఆళ్వార్లు బాధపడుతున్నారు. వాస్తవంగా స్థుతి స్థుతి అంటున్నాం అంటే గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం అన్నారు. స్థుతి అంటే స్తవనం చేయడం, స్తవనం అంటే ఒక వ్యక్తి యొక్క అతని యొక్క గుణగణాలంతా కూడా, అతని యొక్క స్వరూప స్వభావాదనంతా కూడా వర్ణించడానికే స్థుతి అని పేరు. మనం ఏం చేస్తుంటాం లోకంలో అంటే మనకు ఒకరి ద్వారా ఒక పని కావాలంటే అతన్ని తెగ పొగిడేస్తాం మనం. అలా కాకూడదని చెప్తున్నారు. స్థుతి రెండు విధాలు, ఒకటేమో స్వప్రయోజనం కొరకు, మరొకటేమో ఏదో ఒక ప్రయోజనాన్ని పొందడానికై అతని గురించి స్తోత్రం చేయడం. మొదటి ఏదైతే ఉందో భగవంతుడు, భాగవతుడు, ఆచార్యుడు, వీళ్ళని మనం స్తోత్రం చేయడం ద్వారా ఒక మహదానందం కూడా మనకు కలుగుతుంది. స్వాత్మానందాన్ని పొందుతాం. తమ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి పురుషార్థ సిద్ధి కూడా కలుగుతుందన్నారు. ఇక రెండవది ఏమిటంటే క్షుద్ర ఫలాన్ని ఆశించి క్షుద్ర మానవులను ఎక్కడ స్తోత్రం చేయడమే. కనుక ఈ రెండవ ప్రకారాన్ని నమ్మాళ్ళు ఖండిస్తున్నారు ఇక్కడ. అందువల్ల కొళ్ళుం పయనిల్లై అని చెప్పేశారు. స్వామి మీరు ఇలా చెప్తున్నారు, మేము చేసేటువంటి స్థుతి వల్ల వాళ్ళు మహదానందాన్ని పొంది ఉన్నారు కదా, అటువంటిప్పుడు మాకు ఏదో ఒక సంపదల్ని వాళ్ళు ఇస్తారు కదా, దానినిపై మీరు వద్దు అంటున్నారు, ఇది వినా బాగుందా? ఒక మంచి పని చేస్తున్నాము మేము, దాని ద్వారా లబ్ధి పొందుతున్నాము అంటే అది కాదండి. మీరు చేసే స్థుతి ఏదైతే ఉందో దానివల్ల మీకు అపకీర్తి, అతడికి కూడా అపకీర్తి అన్నారు. అపయశస్సు, అపవాదం కూడా ఉంది అన్నారు. దీన్ని చెప్తూ ఉంటారు. ఒక కవి ధనాన్ని ఆశించి, విత్తాన్ని ఆశించి ఒక ధనికుడి గురించి కవిత రాస్తాడు. ఆ కవిత్వాన్ని అతనికి మాత్రం వినిపించకూడదు. ఒక పెద్ద సభ చేసి అందరినీ కూడా సమావేశపరిచి తన యొక్క కవిత్వాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకునే విధంగా చెయ్యాలి అని రాజుతో మొరబెట్టుకున్నాడు. అంటే ఆ ధనికుడితో మొరబెట్టుకున్నాడు. ఆ ధనికుడు కూడా ఎంతో సంతోషపడి తన యొక్క వైభవాన్ని 10 మంది వింటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కవి అలా ఆ ధనికుడు కూర్చొని ఉండగా క్షీరసాగరం నుండి ఉద్భవించినటువంటి చంద్రుని వలే ఈ ధనికుడు ఉన్నాడు అన్నారు. అలాగే ఇతని యొక్క కుటుంబం, ఈ సంపన్నుని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, అంటే మాతృవంశీయం, పితృవంశీయం, ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కుటుంబాలు. అది కాకుండా సావిత్రి వలె, అరుంధతి వలె వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా సచ్చీలురు అని తెగ పొగిడేస్తున్నారు. ఆ సమయంలో సభలో కూర్చున్నటువంటి కొంతమంది అలా గుసగుసలాడుతూ ఉన్నారు. ఈ కవి ఇలా అసత్యం పలుకుతున్నాడే, ఇది 100కి 100 పాళ్ళు అసత్యమే అని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క మాట అలా అలా ఈ మాట ఆ ధనికుని యొక్క చెవిన పడినది. ఆ ధనికుడు అవమానంతో కృంగిపోయాడు. అందువల్ల ఏం చేశాడంటే అవమానంతో తలదించుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. కనుక ఇది ఎలా ఉందంటే, నీవు చేసేటువంటి స్థుతి నీకు అపకీర్తిని తెచ్చిపెడుతున్నది, ఎదుటివాడికి కూడా అపకీర్తిని తెచ్చిపెట్టింది. కనుక ఇలా చేయవద్దు. కొళ్ళుం పయనిల్లై కుప్పై కిళర్తు అన్న చెల్వత్తై. కుప్పై కిళర్తు అన్నమంటే చెత్త ఉంటుంది. ఆ చెత్తను కదిలించే సమయంలో అందులో ఉండే అశుచి ఏదైతే ఉందో అంతా మన చేతికి అంటుకుంటుంది. అలా చేయకూడదు. కనుక అది మాత్రం కాదు, ఋషి మూలం, నదీ మూలమంతా మనం తెలుసుకోకూడదు అంటారు. కనుక ఆ రాజు గురించి నీవు ఏదైతే చెప్పావో, ఒక ధనికుడి గురించి నువ్వు ఏదైతే చెప్పావో, తద్వారా అతనికి అవమానమే మిగిలింది. కనుక ఉండేటువంటి విషయాలను చెప్పాలి కానీ లేనటువంటి విషయాలను నీవు అలా చెప్పకూడదు. కనుక అపకీర్తికి హేతువైనటువంటి ఈ స్థుతి వద్దు అని கொள்ளும் பயனில்லை குப்பை கிளர்த்து அன்ன செல்வத்தை வள்ளல் புகழ்ந்து நும் வாய்மழக்கும். స్వామి ఓ కవీశ్వరా, నీవేం చేస్తున్నా నీకు తెలుసా? వళ్ళల్ పుగండు, అతడు పరమోదారుడు, అంతటినీ ఇచ్చేవాడు అని చెప్తున్నావు కదా. పుగండు అతన్ని ప్రశంసించి నుమ్ వాయిమ ఇళక్కం, నీ యొక్క వాగ్మిత, నీ యొక్క కవిత్వం ఏదైతే ఉందో దాన్ని చాలా నీచాతి నీచానికి నువ్వు తీసుకొని వెళ్తున్నావన్నారు. ఇంద్రుడు, చంద్రుడు అని అతన్ని పాడి నీ యొక్క ఉత్కృష్టత ఏదైతే ఉందో దానిని నీవే దించేసుకుంటున్నావు అని చెప్పు. పోగొట్టుకొని అసత్యాన్ని వర్ణిస్తున్నావు కనుక నీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుంటున్నావు ఇలా నరస్తుతి చేసి అని చెప్పి. కించపరిచేవి లోకమంతా కూడా నిన్ను చూసి పరిహసిస్తున్నది. ఇతడు మంచి పండితుడే, మంచి కవియే, కానీ అసత్యం పలుకుతున్నాడు అని లోకమంతా నిందిస్తున్నది కదా అన్నారు. అటువంటి వాగ్మిత్యం ఏదైతే ఉందో ఆ కవిత్వాన్ని నీవు ఇలా కించపరచకూడదన్నారు. ఎందుకంటే లోకంలో కవులు అందరి చేత పొగడబడుచున్నారు. వాళ్ళు వెళ్ళినా కూడా, అంటే వాళ్ళు దివంగతులైనా కూడా, వాళ్ళ యొక్క ఆ కావ్యం అనేది, వాళ్ళ యొక్క కవిత్వం అనేది అది ఆచంద్రార్కం నిలిచిపోతున్నదన్నారు. జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః. వాళ్ళ యొక్క కవిత, వాళ్ళ యొక్క పాండిత్యం ఈనాటికి ఏనాటికి నిలిచి ఉంటుంది అన్నారు. కనుక వేదాంత దేశికుల వారు వైరాగ్య పంచకంలో రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి ఏం చెప్పారు? వాచా న యాచామహే మహీశ్వరాన్ అన్నారు. అంటే ఆ రాజుల గురించి ఏదో ఒకటి చెప్పుతూ ఈ వాక్కు, భగవద్దత్తమైనటువంటి వాక్కు ఏదైతే ఉందో దాన్ని వ్యర్థపరచుకోను. అందమైనటువంటి పదబంధాలతో ఆ అచ్యుతుణ్ణి స్తోత్రం చేస్తాను, కానీ అచ్యుతుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి రాజును నేను స్తోత్రం చేయను అన్నారు. కనుక పరిమళముచా వాచ, ఆ పరిమళాన్ని వెదజల్లేటువంటి వాక్కులు. ఎందుకంటే కవిత్వం ఎలా ఉంటుందంటే యానేవ శబ్దాన్ వయం ఆలపామహ, యానేవ శబ్దాన్ వయం ఉల్లిఖామహ, తైరేవ విన్యాస విశేష శబ్దై సమ్మోహయంతే కవయో జగంతి అన్నారు కదా. మనం మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో, మనం మాట్లాడేటువంటి శబ్దార్థాలు ఏవైతే ఉంటాయో దానినే వీళ్ళు అందంగా మలచి కవిత్వంగా దాన్ని వాళ్ళు అన్ని చోట్ల చెప్పుకుంటూ ఉంటారు. కనుక అటువంటి ఆ నరస్థుతి కూడదని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి? కొళ్ళ కురవిలన్ వేండిత్తు ఎల్లాం తరుంకోదిల్. ఇది ముందు దానికి ప్రతికోటిగా ఉన్నదని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అక్కడేమో కొళ్ళుం పయనిల్లై, ఇక్కడేమో వేండిత్తు ఎల్లాం తరుంకోదిల్ అన్నారు. అలాగే అక్కడ కుప్పైహిళత్తు అన్న శల్వత్తై అన్నారు. ఇక్కడ కొళ్ళ కురవిలన్ అని చెప్పారు. అంటే భగవంతుడు ఏది ఇచ్చినా కూడా స్వీకరిస్తాడు. అదే మానవుడు అలా స్వీకరించాడు. ఇతడు తక్కువ చేసి నన్ను మాట్లాడాడు అని చెప్తారు. నీవు భగవంతునిలా చేసినా కూడా. కనుక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ భగవత్ స్వరూప రూపగుణ విభవ కీర్తనం అనేది సమస్త కళ్యాణప్రదమన్నారు. అందుకే భగవత్ స్తుతి చేస్తే గొప్పతనం, మీ కవిత్వం జగద్వ్యాప్తమవుతుంది కదా, అప్పుడే సార్థకం అవుతుందన్నారు. ఏది చెప్పినా కూడా గొప్పగా స్వీకరిస్తాడు భగవంతుడు. అడిగిన దానికన్నా అధికంగా ఇస్తాడు భగవంతుడు. కానీ అది వాళ్ళది ఉండదు. కనుక యామునాచార్యుల వారు చక్కగా వశీ వదాన్యః గుణవాన్ రుజుః శుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతీకృతజ్ఞః త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధిః అని చెప్పలేదా? ఆ ప్రకారంగా భౌమం మనోరథం స్వర్గ్యం స్వర్గివంద్యంచ యత్పదం దదాతి ధ్యాయినాం నిత్యం అపవర్గప్రదో హరిహి అని అద్భుతంగా మనకు తెలియజేస్తున్నా. కనుక ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉండాలి. ఒకవేళ మనకు భగవంతుణ్ణి స్తోత్రం చేసినందువల్ల ఫలం లభించకపోయినా కూడా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మనం వర్ణిస్తున్నాం కదా, అది చాలదా మనకు? దానితో మనం ఆనందాన్ని పొందుతున్నామన్నారు. ఇలా ఆ వాచికీ వరివస్య అన్నారు. ఆ వాచికీ వరివస్య అంటే భగవంతునికి స్తోత్రం చేసేటువంటి ఒక వాచిక కైంకర్యాన్ని చేసేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నామని ఈ పాసురం ద్వారా తెలియజేస్తూ వేదాంత దేశికుల వారు ద్రమిడోబ్రహ తాత్పర్య రత్నావళిలో అనఘ వితరణాత్ అనే గుణాన్ని ఇక్కడ చెప్పుచున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం வேதாந்தாச்சாரியவர்யாய வெங்கடேஷாய மங்களம். கொள்ளும் பயன் இல்லை குப்பை கிளர்த்தன்ன செல்வத்தை, கொள்ளும் பயன் இல்லை குப்பை கிளர்த்தன்ன செல்வத்தை, வள்ளல் புகழ்ந்து நும் வாய்மை இழக்கும் புலவீர்கள், கொள்ள குறைவேலன் வேண்டிற்று எல்லாம் தரும் கோதையில் எல்லாம் தரும் போதுயில் என் வள்ளல் மணிவண்ணன், என் வள்ளல் மணிவண்ணன் தன்னை கவி சொல்ல மினோ ஆழ்வார் திருவடிகளே சரண்.